మంత్రి చేసిన ఒక ఎమ్మెల్యే చేసిన ఇప్పుడు ప్రజలందరూ అలా తిట్టుకున్నారో నన్ను అలా తిట్టుకుందరు. నేను అలా తిట్టించుకుని రాజకీయాలు చేయడానికి నేను రాలా. నాకున్న వ్యక్తిత్వం, నాకున్న మంచితనం కానివ్వండి, రాజకీయాల్లోకి వచ్చానంటే 10 మందికి సేవ చేయాలి అండ్ అందరిలోని మంచి అనిపించుకోవాలి. మనం చనిపోతే అందరూ కండి పడి నీళ్లు పెట్టుకుని మంచి నాయకుడు చనిపోడు అనుకోవాలి తప్ప అది పదం ఉండొచ్చు లేకపోవచ్చు. ఇప్పుడు నేను చచ్చిపోయానండి సడన్గా అనుకుందాం, ఎలా కోసం బాధపడేవాళ్ళు నియోజకవర్గంలో ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు, ప్రతి కులంలో ఉన్నారు, ప్రతి క్యాస్ట్లోనే అందరూ కూడా మంచి నాయకుడు చనిపోయారు అన్న. మనం పదవి చేస్తాం, ఎమ్మెల్యే చేస్తాను, మంత్రి చేస్తాం, నా కొడుకు దరిద్రం వెళ్ళిపోయింది, వీడు చేసిన పాపాల వల్ల వీడికి ఎలా జరిగిందో అని చెప్పేసి అనుకుంటారు. అది మంచిది ఇది మంచిది చెప్పండి మీరు. నాకు ఇదే మంచిది, నాకు ఇదే తృప్తినిస్తుంది. నిస్వార్థంగా పనిచేయడం కోసం వచ్చాం. కళ్యాణ్ గారు కూడా అంతే, ఇలా సినిమాలు తీసుకుంటూ ఆయన కష్టార్జితం, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొక రాజకీయ నాయకుడులో ఉన్నా కానీ వాళ్ళు ఆ కష్టార్జితం ఎవడన్నా రూపాయి పంచిన సందర్భాలు ఉన్నాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీ రామారావు గారు కానీ లల్లుడు గారు కాడి నుంచి ఆయన వచ్చున్నారు రాజకీయాల్లోకి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటాడు బాబు ముఖ్యమంత్రి అప్పుడే దోషిస్తాడు సంపాదించేసుకున్నాడు కదా. మరి మాకేం బ్యాక్గ్రౌండ్ ఉందండి? పవన్ కళ్యాణ్ గారు తెలియలేదా 10 కోట్లు డిపాజిట్ చేయమన్నప్పుడు మీకు ఆయన డబ్బులు దోచుకుంటాడు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని డిపాజిట్ చేయమంటున్నాడు అని అప్పుడు అనిపించలేదు? మరి అదే కదా నేను అంటున్నాను, ఇప్పుడు రాజకీయాలు కొత్త, మేమేమో ఏదో నమ్మకంగా ఏదో ఇది చేసే అని వచ్చాము. దోచుకున్నప్పుడు ప్రజలకు ఎలా సేవ చేస్తారు? అదే అని అంటున్నాను నేను, అదే నేను అది చెప్తున్నాను కదా. ఇప్పుడు అతను నిజంగా ఇంకొకటి ఎవడనైతే ఎమ్మెల్యే చెప్తానన్నప్పుడు అలా ఉండిపోతాడు ఉండిపోతాడు. కానీ నేను ప్రజల్లోంచి నాయకుడిగా గెలవాలనుకుని వచ్చినాడు కనుక నేను బయటకు వచ్చేసాను. అయ్యాల నిజంగా అమ్మదాయి వల్ల నీ ఎలా బయటకు వచ్చాను కనుక ఒక మంచి నాయకుడి దగ్గర, ఒక మంచి పార్టీలో, ఒక విశ్వాసంగా పనిచేసే పార్టీ. అది కాకుండా ఏంటంటే కళ్యాణ్ గారు ఇలా కష్టార్జితం అయింది, ఆయన వచ్చి సినిమాలు తీసిన డబ్బుల్లో రైతులకు పంచినా ఇంకోళ్ళు పంచినా కష్టాలు ఉన్నాడు 10 రూపాయలు సాయం చేసే మనస్తత్వం. అలాగే నేను చిన్న స్థాయిలో ఉన్నా, నాకున్న లిమిట్లో, నాకున్న పరిధిలో నేను 10 మందికి సాయం చేసాను తప్ప ఎప్పుడు ఎవరి మీద నేను ఆధారపడలేదు. అలాగని ఏ కార్యకర్తకి కూడా ముమ్మడివరం నియోజకవర్గంలో మీరు కూడా తెలుసుకోవచ్చు, మీరు సర్వే చేసుకోవచ్చు. నా వల్ల ఇవాళ 10,000 ఖర్చు పెట్టి బాలకృష్ణకి పాడైపోయానని కానీ, లేకపోతే మేము ఎలా చేసామని కానీ అలా చేసామని కానీ, లేకపోతే ఈ మీటింగ్ ఎంత ఖర్చు పెట్టామని ఎవరికి నేను అవకాశం ఇవ్వాలా? శక్తికి మేరకు, నాకున్న శక్తి మేరకు నేను ఏ కార్యక్రమమైనా ఇప్పటి వరకు స్టిల్ నేను నడుపుకుంటూ వచ్చాను.